ఫ్రెండ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ నుంచి ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ మీద ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చిందో అది మనం తెలుసుకొని మనం సొల్యూషన్ వైపు వెళ్దాం. సో క్వశ్చన్ చూడండి. ద ఫ్రంట్ అండ్ టాప్ వ్యూస్ ఆఫ్ ఏ లైన్ ఏబీ మెజర్స్ 55 mm అండ్ 65 mm రెస్పెక్టివ్లీ. ద పాయింట్ ఏ ఈజ్ 14 mm అబౌవ్ ది హెచ్పి అండ్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది లైన్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 40 degrees టు ది రెఫరెన్స్ లైన్. డిటర్మైన్ ద ట్రూ లెంగ్త్ ఆఫ్ ఏబీ అండ్ ఇట్స్ ఇంక్లినేషన్స్ విత్ హెచ్పి అండ్ విపి. ఇది మనకి క్వశ్చన్. సో మనకి ఏమేమి డేటా ఇచ్చారంటే, మనకి ఫ్రంట్ వ్యూ డేటా ఇచ్చారు, నెక్స్ట్ టాప్ వ్యూ ఇచ్చిండు, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కూడా ఇచ్చిండు. సో ఈ డేటా తోటి మనం ఏం డిటర్మైన్ చేయాలి అంటే, ద ట్రూ లెంగ్త్ ఆఫ్ ఏబీ అండ్ ఇట్స్ ఇంక్లినేషన్స్ విత్ హెచ్పి అండ్ విపి అనేది మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ రఫ్ డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకొని ఈ రెఫరెన్స్ లైన్కి మనం ఎక్స్పై అని హెడింగ్ ఇవ్వాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ రెఫరెన్స్ లైన్ నుంచి 14 mm తీసుకోవాలి అబౌవ్ ది హెచ్పి. సో ఇక్కడ నుంచి స్కేల్ తోటి 14 mm డ్రా చేసుకోండి. రెఫరెన్స్ లైన్ నుంచి 14 mm. ఈ 14 mm ఏంటిదంటే, ఈ 14 mm ఏంటిదంటే అబౌవ్ ది హెచ్పి. ఓకే, ఇది అబౌవ్ ది హెచ్పి. నెక్స్ట్ ఇక్కడ ఇదే పాయింట్ మీరు కంటిన్యూగా డ్రా చేయాలి, ఎక్కడో అటు ఇటు డ్రా చేయొద్దు, రైట్? ఈ పాయింట్ 14 mm ఈజ్ అబౌవ్ హెచ్పి కదా. నెక్స్ట్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఈ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో స్కేల్ నుంచి ఇది 14 mm అబౌవ్ ది హెచ్పి, ఇక్కడ నుంచి 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇది డ్రా చేసుకున్నాం, రైట్? నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి మనం ఫ్రంట్ వ్యూ కంప్లీట్ చేసుకుందాం. ఈ పాయింట్ నుంచి ఇది మనము ఏ అని రాసుకుందాం. ఏ, ఇది A1. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఏమడుగుతున్నాడంటే 40 degrees అడుగుతున్నాడు. అయితే ఈ పాయింట్ నుంచి ఇక్కడ మీరు ప్రొట్రాక్టర్ పెట్టండి, 40 degrees తీసుకోండి. సో ఇది 40 degrees లైన్ ఇట్లా వస్తుంది, రైట్? ఇది 40 degrees. ఇక్కడ కూడా మనకు ఒక రెఫరెన్స్ లాగా ఇంకొక లైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది 40 degrees మన రెఫరెన్స్కి. ఓకే, సో ఇప్పుడు A2B' ఎంత అడుగుతున్నాడు ఫ్రంట్ వ్యూలో ఎంత అంటే, ఇది ఏబి మన ఫ్రంట్ వ్యూలో ఏబి ఎంత అడిగిందంటే మనకి 55 mm. ఓకే, సో 40 degrees ఫస్ట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా. 40 degrees ప్రొట్రాక్టర్ పెట్టేసి ఈ పాయింట్ నుంచి 40 degrees మీద 55 mm ఇట్లా కలెక్ట్ కట్ చేయాలి ఈ లైన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా 55 mm అనుకుంటే ఇది మనకి 55 mm, ఇది మన ఫ్రంట్ వ్యూ. ఓకే, సో 55 mm కంప్లీట్ చేసుకున్నాక ఆ పాయింట్, ఈ పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ని కిందికి ఎక్స్టెండ్ చేసుకోవాలి, నీట్గా కిందికి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రంట్ వ్యూ కంప్లీట్ చేసుకుంటున్నాం, రైట్? కిందికి ఎక్స్టెండ్ చేసుకోవాలి, రైట్? ఇప్పుడు ఇక్కడ కిందికి ఎక్స్టెండ్ చేసుకున్నాక ఏ నుంచి ఎంత అడుగుతున్నాడంటే 65 mm. ఒక 65 mm లైన్ ఈ పాయింట్ నుంచి 65 తీసుకోవాలి. 65 mm తోటి ఈ ఎండ్ పాయింట్ని జాయిన్ చేయాలి, 65 mm. ఓకే, సో ఇది 55 వచ్చేసింది మనకి, ఇది 65 వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ ఎట్లా ఒక హారిజంటల్గా రెఫరెన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక లైట్గా లైన్ ఇట్లా డ్రా చేసుకోవాలి. మేము అంతా మంచి నీట్గా పెన్సిల్తో డ్రా చేయాలి, నేను పెన్తో డ్రా చేస్తున్నా మీకు క్లియర్గా అనిపించాలని. ఓకే, సో మనకి 50% ఆఫ్ ది సొల్యూషన్ కంప్లీట్ అయిపోయింది. సో మనము ఫ్రంట్ వ్యూ మనం ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది మన కింద దీనికి హెడింగ్ ఇద్దాం ఏబి. ఇక్కడ A A' అయిపోయింది కదా, ఇక్కడ ఇది ఏం డ్రా చేద్దామంటే ఇది బి, ఇక్కడ వచ్చేసి ఇది B'. అయితే ఇప్పుడు మీరు మీ కంపాస్ తీసుకొని ఇది సెంటర్, ఓకే, ఇది సెంటర్. ఇక్కడ నుంచి రేడియస్ తీసుకోవాలి, అంటే A' ఈజ్ ది సెంటర్, 55 ఈజ్ యువర్ రేడియస్, 55 mm ఈజ్ ద
రేడియస్ ఇది సెంటర్ తోటి, ఇది రేడియస్ ఓకే, ఈ ఇది సెంటర్ ఇది రేడియస్ తోటి ఇక్కడి వరకు ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఓకేనా? ఇది సెంటర్ ఇది రేడియస్ తోటి ఒక ఇట్లా ఆర్క్ డ్రా చేయాలి. ఇది సెంటర్ ఇది రేడియస్ తోటి ఇట్లా ఆర్క్ వస్తుంది. ఆర్క్ అనేది మంచిగా ఇట్లా రావాలి. ఇట్లా ఆర్క్ వస్తుంది. ఓకే, ఆర్క్ ఇక్కడ వరకనే, ఈ రిఫరెన్స్ లైన్ వరకే ఆర్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ దొరికి వచ్చింది కదా, ఆర్క్ ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం, ఇక్కడ మనకు ఒక పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ని కూడా కిందికి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా కిందికి ఎక్స్టెండ్ చేయండి నీట్గా. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ ఇంకొక రెఫరెన్స్ బేస్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా ఒక బేస్ లైన్ ఇట్లా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు ఈ లైన్ ఎట్లా వచ్చిందో అర్థమైంది కదా. ఇక్కడ నుంచి మనము రేడియస్ తీసుకోవాలి. ఇది ఏ సెంటర్, కంపాస్ తోటి ఒక ఆర్క్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్నాక ఈ పాయింట్ని కిందికి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కిందికి ఎక్స్టెండ్ చేసినాక ఇక్కడ ఒక వన్ మోర్ బేస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ ఒక బేస్ లైన్, ఇక్కడ ఒక బేస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్క్ వచ్చింది కదా, ఫ్రంట్ వ్యూలో మనకి ఆర్క్ వచ్చేసింది. ఇప్పుడు టాప్ వ్యూలో కూడా మనకి ఆర్క్ రావాలి కదా. సో టాప్ వ్యూలో మనం ఏం చేయాలి, ఇక్కడికి రండి. సో ఇది సెంటర్, ఇది సెంటర్, ఇది రేడియస్. అంటే ఇది సెంటర్, ఏ ఇస్ ద సెంటర్, 65 ఇస్ యువర్ రేడియస్. ఇక్కడ నుంచి ఈ రేడియస్ తోటి ఇక్కడ ఇంకొక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఇది సెంటర్ ఇది రేడియస్ తోటి ఇంకొక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఇట్లా ఆర్క్ వస్తుంది. ఇది సెంటర్ ఇది రేడియస్ తోటి ఇంకొక ఆర్క్ ఇట్లా వస్తుంది. ఇట్లా ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకే. ఓకే, ఈ కరస్పాండింగ్ లైన్ వరకే ఆర్క్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఎట్లయితే మనము ఫ్రంట్ వ్యూలో ఆర్క్ ఎట్లా కంప్లీట్ చేసుకున్నామో, రైట్, ఇప్పుడు మనం ఈ టాప్ వ్యూలో కూడా అదేవిధంగా ఆర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ని పైకి ఎక్స్టెండ్ చేయండి. ఈ పాయింట్ని ఈ పైకి ఇట్లా ఎక్స్టెండ్ చేయాలి, ఇట్లా ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇవి ఎక్స్టెండ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటిది, మనకి ఈ పాయింట్ ఏ డాష్ నుంచి దీన్ని ఈ ఎండ్ పాయింట్ని జాయిన్ చేయాలి. ఇప్పుడు ఏ డాష్ ఉంది కదా, ఈ ఎండ్ పాయింట్ని నీట్గా ఇట్లా జాయిన్ చేయాలి. ఓకే, రైట్, ఫ్రంట్ వ్యూలో ఇట్లా డ్రా చేసుకున్నాం. అదేవిధంగా టాప్ వ్యూలో కూడా ఈ ఎండ్ పాయింట్ ఉంది కదా, సో ఏ నుంచి ఈ ఎండ్ పాయింట్ని కూడా ఇట్లా జాయిన్ చేయాలి ఇట్లా. ఓకే, సో ఇట్లా మనం ఈ కంప్లీట్ ఫ్రంట్ వ్యూకి ఇంక్లినేషన్, ఇదే ప్రాబ్లం ఏంటిదంటే బోత్ సైడ్స్ మనము ఇంక్లినేషన్ ఫాలో అవుతూ మనం ఈ మన ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్స్ కూడా మనము నేమ్ ఇస్తాం, హెడ్డింగ్ ఇస్తాం. ఇక్కడ బి ఇచ్చుకున్నాం, ఇక్కడ బి డాష్ ఇచ్చినాం కదా. నెక్స్ట్ ఇక్కడ బి టూ, ఇది వచ్చేసి B2 డాష్, ఇది మళ్ళా B1, అండ్ ఇక్కడ వచ్చేసరికి B1 డాష్. ఓకే, రైట్. తర్వాత ఇంకా మనకి క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడంటే యాంగిల్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఇది మనకి ఇక్కడ మనం ఆల్రెడీ మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఇది 40 డిగ్రీస్. ఓకే, ఈ ట్రూ ఇంక్లినేషన్లో ఎంత యాంగిల్ వచ్చిందంటే ఇక్కడ మీరు మెజర్ చేయవచ్చు. ఈ యాంగిల్ మెజర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ మీకు ఒక 28 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేస్తే ఇది ఆల్రెడీ మనకు 40 డిగ్రీస్, మీకు అర్థమవుతుందా? ఇది మనకి 40 డిగ్రీస్, ఇది వచ్చేసి 28 డిగ్రీస్. ఏదైతే మనకి ఫ్రంట్ వ్యూ కంప్లీట్ చేసుకున్నాక వచ్చిన ఈ యాంగిల్ మీరు మెజర్ చేస్తే ఇది 28 డిగ్రీస్ ఉంటుంది. అదే మీకు ఇక్కడ టాప్ వ్యూలో కూడా ఇక్కడ నుంచి ఈ యాంగిల్, రైట్, ఈ యాంగిల్ మెజర్ చేస్తే ఇది 45 డిగ్రీస్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇది మన సొల్యూషన్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇట్లా కంప్లీట్ చేసుకోవాలి. ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది. ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది ఎగ్జామినేషన్లో కంప్లీట్ చేసుకోవడానికి. ఇట్లా మీరు సొల్యూషన్ కంప్లీట్ చేసుకుంటే
మీకు మంచిగా ఈజీగా తక్కువ టైంలో మీకు ఫుల్ మార్క్స్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే క్వశ్చన్ని శ్రద్ధగా చదవాలి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో అనేది మనము ఫోకస్ చేసి, ఫస్ట్ మీరు ఇమీడియట్గా డ్రాయింగ్ షీట్లో డ్రా చేయకండి, ఒక రఫ్ డ్రాయింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాక ఫ్రంట్ వ్యూలో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, రైట్ టాప్ వ్యూకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఎంత యాంగిల్తో ప్రొసీడ్ అవ్వాలనేది ఆ డేటా అంతా మనకి క్వశ్చన్లు ఇస్తాడు. ఓకే, సో ఫస్ట్ మనము ఈ రెఫరెన్స్ లైన్ నుంచి 14 mm అబౌవ్ ది హెచ్పి, ఓకే ఇది 14 mm అబౌవ్ ది హెచ్పి. ఇది నెక్స్ట్ మీరు కంటిన్యూస్గా డ్రా చేయాలి. ఇక్కడ 14 mm మళ్ళీ ఇంకెక్కడో 15 mm డ్రా చేస్తే కొట్టేస్తారు. ఓకే, సో ఇది కంటిన్యూషన్ అనేది బ్రేక్ చేయదు. ఇట్లా ఇదే పాయింట్ నుంచి రెఫరెన్స్ నుంచి 14 mm అబౌవ్ ది హెచ్పి, ఈ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి 40 డిగ్రీస్ యాంగిల్ తీసుకొని ఆ 40 డిగ్రీస్లో 55 mm మనము కట్ చేయాలి. ఇక్కడ నుంచి 55 mm కట్ చేయాలి. ఈ పాయింట్ నుంచి కిందికి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, కిందికి ఎక్స్టెండ్ చేసుకున్నాక మళ్ళీ ఏ నుంచి ఫ్రమ్ ఏ మళ్ళీ 65 mm మనము ఇక్కడ డ్రా చేసుకోవాలి, జాయిన్ చేయాలి. ఏ నుంచి 65 mm జాయిన్ చేసుకుంటే మనకి మంచిగా ఈ లైన్ అనేది వచ్చేస్తుంది.